ఎందుకంటే ప్రభుత్వానికి ఇది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు నేను ఇస్తున్న ప్రతి హామీ అక్కడ ఉన్న గ్రామస్తులతో కలిసి తిరిగినప్పుడు వాళ్ళతో తెలుసుకుని ఓహో ఈ సమస్య ఉంది ఇట్లా చేయాలి ఈ సమస్యని ఇట్లా పరిష్కరించాలి అని వాళ్ళ దగ్గర సమస్యలు తెలుసుకుంటాం ఆ సమస్య కూడా పరిష్కారం మేము ఎత్తికి మేము అది ఇప్పుడు అమలు చేస్తాం జరుగుతుంది డబ్బుల కన్నా ఆలోచన ఇంపార్టెంట్ డబ్బులతోనే అవుతుందని కూడా కరెక్ట్ కాదు మాకు ఆలోచన చేయగలుగుతాం అది ఈరోజు మీరు చూస్తే అలాంటి మంచి ప్రజలు కావాల్సింది మేము తెలుసుకుని ఈరోజు ఒక హామీ రూపంలో ప్రతి 100 కిలోమీటర్లకి మేము మైల్ రాయి చేస్తాం సో ఇప్పుడు మీరు చూస్తే యువత చాలా ఈగర్గా ఉన్నారు పార్టీ పట్ల మేము పనిచేయాలి పార్టీలో మేము భాగస్వామ్యం అవుతాం మాకు కూడా అవకాశాలు కల్పించాను నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏ మీటింగ్ లో మాట్లాడినా యువత పెద్ద ఎత్తున ముందరకు వస్తున్నారు పార్టీలో కూడా మేము అలాంటి యువతకి ఇంకా ప్రాధాన్యత ఇచ్చి అవకాశాలు కల్పిస్తే పెద్ద ఎత్తున వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తరాలు మారుతున్నాయి మారినప్పుడు ఆటోమేటిక్ గా యువ నాయకత్వం యువ రక్తం పార్టీలో కూడా పారాల్సిన అవసరం చాలా చాలా ఉంది గత 4 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాల కన్నా ఈ ఒక్క లోకేష్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను చేసింది ఎక్కువ నేను ఛాలెంజ్ చేస్తున్నా 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశాం భవనాలు కట్టాం డ్రైన్లు కట్టాం పాడి రైతులకి పశు గ్రాసం పెంచేది ఉపాధి హామీతో అనుసంధానం చేసి ఆదుకున్నాం హార్టికల్చర్ రైతులు కూడా ఉపాధి హామీతో అనుసంధానం చేసి వాళ్ళని కూడా మేము ఆదుకున్నాం ఇట్లా 100ల కొద్ది కార్యక్రమాలు మేము చేస్తాం జరిగింది ముందు ముందు కూడా చేస్తాం సో ఎస్ మాజీ మంత్రిగా నేను చేసి చూపించాం కనుక ఈ రోజు మేము తీసుకొచ్చిన కంపెనీలే అన్నీ ఎక్కడ చూసినా బ్రాండ్ బాబు అనేది చాలా విజిబుల్ గా ఉంది అది చూసే చాలా స్పష్టంగా ఈ రోజు నేను చెప్పగలుగుతున్నాను అందుకే ఆ అర్హతనే ఈ రోజు నేను తిరగను.